Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్తో అమితుమికి నిమ్మగడ్డ రెడీయేనా? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నట్లే ఉంది. ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం పెట్టారు. వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టుకు గట్టిగా చెప్పింది. కానీ ఆదేశాలను నిమ్మగడ్డ ఫాలో అవుతున్నట్లు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆ మధ్య ఎంతో గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ను కారణంగా చూపించి నిమ్మగడ్డ మొన్నటి మార్చిలో ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయడంతో ప్రభుత్వంతో గొడవ మొదలైంది. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వంతో ఓ మాట చెప్పుంటే బాగుండేది. ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయం చెప్పినా నిమ్మగడ్డ తన నిర్ణయం తాను తీసుకొని ఉంటే బాగుండేది. ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నా అప్పుడు నిమ్మగడ్డపై తప్పుండేది కాదు. అందుకే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో మాట్లాడకుండా నిర్ణయం వద్దని నిమ్మగడ్డను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే జరుగుతున్న తంతు చూసిన తర్వాత అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేంటంటే అసలు ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించారా అన్నది. నిజంగానే ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించుంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పేసిండేది. అప్పుడు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించే అవసరం ఉండేదే కాదు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాబట్టి నిమ్మగడ్డకు కూడా ఇదే విషయం చెప్పేదే. అలా కాకుండా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారంటేనే ప్రభుత్వంతో నిమ్మగడ్డ మాట్లాడలేదని అర్థమైపోతోంది. ఒకే ఒక్క కరోనా వైరస్ ఉన్నప్పుడేమో ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఎన్నికలను వాయిదా వేశానని అప్పట్లో నిమ్మగడ్డ చెప్పుకున్నారు. మరి ఇప్పుడు రోజుకు సగటున 4000 కేసులు రిజిస్టర్ అవుతున్న విషయం తెలిసి ఎన్నికలను నిర్వహించాలని ఎలాగనుకున్నారు? అంటే వచ్చే మార్చిలో తన పదవీకాలం పూర్తయ్యేలోగానే ఎన్నికలను నిర్వహించేయాలని నిమ్మగడ్డ డిసైడ్ చేసుకున్నారా? ప్రభుత్వం ఆమోదం లేకుండానే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించగలరా? చూద్దాం 28 సమావేశంలో ఏం నిర్ణయిస్తారు.